మైనారిటీల 4% రిజర్వేషన్ తీసేస్తాము, రాజశేఖర రెడ్డి గారు పెట్టింది అది అని చెప్పి ఆమె చెప్పింది. ఆమె నోటితో మనం చూసాము పత్రికల్లో, టీవీలలో కూడా. మళ్ళీ ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చింది, నేను చెప్పలేదు అని. అంటే కేవలం మైనారిటీల ఓట్ల కోసం మళ్ళా మాట మార్చి చెప్తా ఉంది, మనసులో ఉన్న మాట ముందే చెప్పేసింది. వాళ్ళ పార్టీకి సంబంధించిన కేంద్ర హోంమంత్రి కూడా చెప్పాడు తెలంగాణ ఎన్నికలు జరిగేటప్పుడు, 4% మైనారిటీల రిజర్వేషన్ మేము తీసేస్తాము, మేము అధికారంలోకి వస్తాయని చెప్పి 4 నెలలకు ముందు జరిగిన శాసనసభ ఎన్నికల్లో స్వయంగా అమిత్ షానే చెప్పాడు. మరి వాళ్ళకి ఎప్పుడో మా మనుషుల మీద ప్రేమ లేదు, మన ఓట్ల మీద ప్రేమ ఉంది. జగన్మోహన్ రెడ్డిగా ఆ విధంగా కాకుండా 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, దాంట్లో 2 సంవత్సరాలు కరోనాతో పోయినా, చెప్పిన మాటలన్నీ కూడా ఎన్నికల ముందు ఏం చెప్పాడో అవన్నీ కూడా నెరవేర్చాడా లేదా మనం బేరీజ్ చేసుకోండి అని చెప్తా ఉన్నాను. అదే 2014లో చంద్రబాబు నాయుడు చెప్పాడు అనేక హామీలు, 600 హామీలు 100 పేజీల మేనిఫెస్టో ఆయన బుక్ చెప్పి అధికారం లేకొచ్చి కనీసం ఆ మేనిఫెస్టోలో ఏముందో చూద్దామంటే కూడా మేనిఫెస్టో కనపడలేదు. కనీసం ఆ కంప్యూటర్లో ఉంటుంది వెబ్సైట్ అని, ఆ వెబ్సైట్లో నుంచి కూడా తీసేశాడు. మరి ఏమన్నా చేశాడా? మహిళా సంఘాల రుణాలు మాఫీ చేశాడా? రైతు రుణాలు మాఫీ చేశాడా? ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు యువకులకంతా కూడా. పాపం యువకులందరూ గోడల మీద అంతా బాబు వస్తే జాబ్ వస్తుందని రాస్తే చూసి అందరూ ఆశపడి ఓట్లేస్తే బాబు వచ్చాడు. 2 లక్షల ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టాడో వాళ్ళందరినీ కూడా తీసేశాడు. అంతా పేద కుటుంబాలకు సంబంధించిన కాంట్రాక్ట్ ఉద్యోగులు, అంటే చిన్న చిన్న ఉద్యోగులు చేసేవాళ్ళు, మరి వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది. ఏది కూడా చేయకుండా కాలయాపన చేసి ఈరోజు మళ్ళా ఎన్నికలకు వచ్చి చెప్పుకునేదానికి ఏదీ లేకుండా కేవలం తిట్ల పురాణంతో ఆయన ఓట్లు అడుగుతా ఉన్నాడు. మీ తేడా గమనించాల, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశాడు, చేసిన తర్వాత మీకు చెప్తా ఉన్నాడు మేము చేశామని చెప్పి. ఈరోజు ఆసరా ఎందుకు పుట్టింది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు 4 విడతల్లో మహిళా సంఘాల అప్పులన్నీ కూడా నేను తీర్చేస్తాను అని చెప్పి చెప్పాడు. కాబట్టి 4 విడతల్లో ఈరోజు దాదాపు 25,570 కోట్లు ఈరోజు ఆసరా కింద ఇవ్వడం జరిగింది మహిళా సంఘాల సభ్యురాండ్లకంతా, నేరుగా మీ అకౌంట్లకే వేసి బ్యాంకులకు సంబంధం లేకుండా.